భక్తుడెందు చనిన పరతెంతు వెనువెంట కొందరు భక్తుల అనుభవంలో ఉన్న మరొక విశేషం స్వామిని దర్శించడానికి ఎక్కడ్నుంచి బయలుదేరినా ఏ వేళ బయల్దేరినా ఆ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు మంచి రోజు మంచి ముహూర్తం కూడా వెతుక్కోరు అయినా ఆ ప్రయాణంలో ఏ ఆటంకాలు ఎదురుకావు అనుకున్న రైలు అందుతుంది రైల్లో చోటూ దొరుకుతుంది ఒక్కొక్కప్పుడు సంచారంలో స్వామి ఏ మారుమూల గ్రామంలోనో మకాన్ చేస్తుంటారు ఆ గ్రామానికి రైలుండదు బస్సులో పోవలసింటుంది కొంత దూరం అవసరం కూడా ఉంటుంది అయినప్పటికీ విఘ్నం లేకుండా ప్రయాణం సాగుతుంది రైలు ఆలస్యంగా రావడం వల్ల బస్సు దొరకదేమో అనుకుంటే ఆ రోజున ఏ కారణంచేతనో ఆ బస్సు కూడా ఆలస్యంగా బయలుదేరుతుంది ఇదంతా వింతకాదు వినోదమూ కాదు సహజంగా జరుగుతుంది కాఫీ టీలు సేవించడం చేత వేళకు ఆహార నిద్ర లేకపోవటం వలన ఇంకా ఏవో ఏవో ఇతర అలవాట్లకు బానిసలు కావడం మూలంగా ఈ కాలంలో అనేక మందిని అనేక విధాలైన రుగ్మతలు వెంటాడుతూ ఉంటాయి ఇల్లు విడిచి వెళ్తే వాటి వలన మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ స్వామి దర్శనానికి బయలుదేరగానే ఆ బాధలన్నీ సమసిపోవడమో లేదా బహుపరిమితంగా కనిపించడమో జరుగుతుంది తిరిగి ఇంటికి చేరుకునే వరకు అవి వారి జోలికి రావు ఇదంతా ప్రత్యక్షానుభవమేగాని ఊహాజనితం కాదు మనస్తత్వపు మార్పు కాదు థాయ్లాండ్ దేశపు రాజగురువు పూజ్య వామదేవముని వారి అనుయాయులతో భారతదేశం విచ్చేశారు స్వామి విజయవాడలో ఉండగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పద్నాలుగో తేదీన అక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకున్నారాయన స్వామిని దర్శించుకున్నప్పుడు తమ పూర్వీకులు తమ తాతముత్తాతలు ఆ స్వామిలో తమకు ప్రత్యక్షమైనట్లుగా తోచిందని అన్నారు శ్రీదేవముని స్వామిని సందర్శించి స్వామితో సంభాషించి స్వామి చేతితో ప్రసాదం స్వీకరించి స్వామివద్ద సెలవు పుచ్చుకొని ఒక నెల రోజుల పాటు భారతదేశమంతా తిరిగి దివ్యక్షేత్రాలను దర్శనీయమైన ప్రసిద్ధ స్థలాలను వీక్షించారాయన తమ పర్యటనంతా ముగిసిన తర్వాత రాజగురు మాట్లాడుతూ అన్నారు నెల రోజులు మేము చేసిన దేశ పర్యటనలో స్వామి మా వెంట ఉండి మాకు ఏ విధమైన అసౌకర్యమూ లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ మాకు సాయపడినట్లుగా స్పష్టంగా తోచింది మాకు విజయపురి నాగార్జునసాగర్ తిరుపతి కంచి మద్రాస్ మధుర ఢిల్లీ ఆగ్రా హరిద్వార్ హృషికేశ్ అయోధ్య సారనాథ్ గయా నలంద కలకత్తా ఈ స్థలాలన్నిటా ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్వామితో మాకు సమంతం ఏర్పడింది స్వామినామం స్వామి రూపం స్వామి దండం స్వామి పాదుకద్వయం ఇవన్నీ మా హృదయ సీమల్లో స్థిరంగా చోటు చేసుకున్నాయి నేనంటే స్వామికి చాలా ఇష్టం స్వామికి సన్నిహితులైనవారు ఒక వింత అనుభవం పొంది ఆనందిస్తారు నేనంటే స్వామికి ఎక్కువ ప్రీతి అందరికంటే స్వామి నన్నే ఎక్కువగా ఆదరిస్తారు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు నా విషయం నా కుటుంబ విషయం అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారు అందరికంటే నేనే స్వామి అనుగ్రహానికి ఎక్కువ పాత్రుణ్ణి విశేషమేమంటే ఈ విధమైన భావాన్ని స్వామి ఎందరెందరికో కలిగిస్తారు ఇది స్వామికి సహజమో ప్రయత్నపూర్వకమో రుజువు చెయ్యడం కష్టం కాకపోతే అందర్నీ సమధికంగా తృప్తిపరచటం మానవమాత్రకు సాధ్యమా అపూర్వము అనితర సాధ్యమూ అయిన ఈ లక్షణం దైవాంశ సంభూతులకు మాత్రమే సాధ్యం మన పురాణాలు తిరగవేస్తే రాముడు కృష్ణుడు లాంటి అవతార ఈ లక్షణాలు కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది భాగవతంలో పోతన శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసకేడి సరిపే సందర్భాన్ని వర్ణిస్తూ ఆత్మారాముండయ్యును గోపసతులెందరో అందరూ నందరై నిజ నిజప్రతిబింబంపుతోడని క్రీడించు బాలుర పోలిక కేడీసలిపెనట అంటాడు అదే విధంగా పట్టాభిషేకానంతరం రామచంద్ర ప్రభువు వానరసేనను సంభావించినప్పుడు వానరులు ఒక్కొక్కరు ప్రభువు నన్నే చూసి నవ్వాడని నా వైపే చేతులు దాచాడని నన్నే పలకరించాడని నన్ను మెచ్చుకున్నాడని పలు విధాల సంతోషించారట న్యూనాధిక తారతమ్యం లేని ఈ భావం పురుషులకు మాత్రమే సాధ్యం కీర్తిశేషులు శ్రీ జటావలభల గారి జగద్గురు ప్రశస్తిలో ఇదే భావాన్ని ప్రకటించారు तथा विभक्ता दयाव्यया सर्वेश्वरो मे यदयो हि